చేసుకోవాలి. ఇది ఏంటి అని డిఫరెన్స్ అయితే నన్ను అడుగుతున్నారు. ఏమంటే ఇప్పుడు 30 సైజ్ కన్నా బిలో ఉన్న వాళ్ళకి 10.5 వరకు వస్తుంది ఈ పాయింట్ అనేది. హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్. నేను బ్లౌజ్ కటింగ్ వీడియోస్ షేర్ చేశాను కదండి, చేసిన తర్వాత చాలామంది నాకు ఫ్రంట్ పార్ట్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయని మెసేజ్ పెడుతున్నారు. ఇదిగోండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసి సపరేట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ కట్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ బేస్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ కట్ చేసుకుంటాం కదా, అలాగైతే మీకు బ్యాక్ పార్ట్ అంతా నేను ఇక్కడ మార్కింగ్ వేశాను. మీకు ఓన్లీ ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్లో వచ్చే డౌట్స్ క్లారిఫై చేయడం కోసం నేను ఈ వీడియో తీస్తున్నాను. చూడండి, ముందు ఫ్రంట్ అయితే మనం ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్టు ఫస్ట్ చంకలోని లోతు తీసుకుంటాం కదా. ఇక్కడ చంకలో లోతు కోసం మనం ఇదిగోండి ఇట్లాగ మనం మార్క్ చేసుకున్నాక ఫస్ట్ చంకలో అయితే మనం ఇక్కడ 1/4 ఇంచు లోతు తీసేసుకోవాలి. ఇది చెస్ట్ సైజ్ వచ్చేసి 34 అండి, 34 చెస్ట్ సైజు ఈ బ్లౌజ్కి. ఇదిగోండి ఇక్కడ ఫ్రంట్లో అయితే నేను ఇప్పుడు ఫస్ట్ చంకలో లోతు అయితే 1/4 ఇంచు తీసేస్తున్నాను. ఇదిగోండి ఇదిగోండి 1/4 ఇంచు వరకు నేను లోతు అయితే తీసేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్, ఇదిగోండి షోల్డర్ దగ్గర నుంచి మనం 6 ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ వేసేసుకోవాలి. మనం నెక్ అయితే మార్క్ చేసుకున్నాం కదా, ఇది రౌండ్ షేపే అనమాట. ఇప్పుడు మనం నెక్కి ఇలాగ రౌండ్ అయితే మార్క్ చేసుకున్నాం కొంచెం ఇక్కడ 1/2 ఇంచు లోపలికి. ఓకే, నీట్గా రౌండ్ రావడం కోసం ఇంతవరకు ఓకే. మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్లో నుంచి ఫ్రంట్ పార్ట్ హైట్ కోసం చూడండి మనం ఇక్కడ 2 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటాం. ఇలాగ ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చే నన్ను ఎక్కువ మంది అడుగుతున్న డౌట్ ఏమంటే అక్క చెస్ట్ జారినట్టు ఉంటుంది, అసలు మాకు ఫ్రంట్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. ఫస్ట్ చూడండి మనం పైనుంచి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చింది కదా, ఇక్కడ మనం హైట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం ఒక 2 ఇంచెస్ అనేది ఇక్కడ మార్క్ చేసుకుంటాం. ఓకే, ఇలా రఫ్గా మార్క్ చేసుకుంటాం. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నేను ఇంతకుముందు బ్లౌజ్ కటింగ్లో నా మెథడ్ చూపించానండి, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కొన్ని కొన్ని చిన్న పాయింట్స్ వల్ల నెక్ జారడం జరుగుతుందని. అది ఏంటి అన్నది మీకు ఇక్కడ చూపిస్తాను. చూడండి మనం ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇలాగా చూడండి, మీకు ఇలా సెంటర్ చూపిస్తా, ఇదిగోండి ఇట్లా షోల్డర్ దగ్గర నుంచి, ఇదిగోండి ఇలా షోల్డర్ ఈ చివరి షోల్డర్ దగ్గర నుంచి మనం ఇలాగా ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఇది ఏంటి అని డిఫరెన్స్ అయితే నన్ను అడుగుతున్నారు. ఏమంటే ఇప్పుడు 30 సైజు కన్నా బిలో ఉన్న వాళ్ళకి 10.5 వరకు వస్తుంది ఈ పాయింట్ అనేది. 32 ఆ సైజు వాళ్ళకి 11, 34 ఆ సైజు వాళ్ళకి 11.5, 38 ఆ సైజు వాళ్ళకి 12, 40 వరకు ఉన్న వాళ్ళకి 12.5. ఈ డిఫరెన్స్ అయితే మనం ఒక్కసారి చెక్ చేసుకోవాలి. మనం బ్లౌజు ఫ్రంట్ పార్ట్ హైట్ మార్క్ చేసుకున్నాక 2 ఇంచెస్ అనేది పెడతాం. 2 ఇంచెస్ పెట్టిన తర్వాత ఇది కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఒక చిన్న పాయింట్ మనం అనేది ఇది క్లియర్ చేసుకోవడానికి ఈ మెథడ్ ఉంటుందండి. ఇది బోటిక్ స్టైల్లో ఉంటుంది, బోటిక్లో చెప్పే సీక్రెట్స్ అనమాట ఇవి. నేను ఇంతకుముందు షాప్ రన్ చేసేటప్పుడు ఈ డిఫరెన్స్ చూశాను, అందుకు మీకు నేను ఇంతకుముందు వీడియోలో నేను షేర్ చేశాను ఇట్లాగ 10.5, 11, 12 ఇలా ఉందేమో చెక్ చేసుకోండి అని. అప్పుడు నన్ను కమెంట్స్లో అడుగుతున్నారు, అక్క మీరు 11.5, 12 అని పెట్టారు కదా, నా 12 ఇంచు అట్లా ఎలా, ఆ పాయింట్ ఏంటి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతూ ఉన్నారు. నేను ఇప్పుడు ఈ 1 వీక్ నుంచి డైలీ డ్రెస్సులు ఎక్కువ డ్రెస్సులు ఫ్రాక్లు స్టిచ్ చేయడం వల్ల షేర్ చేయలేదు. ఓకే మీకు యూజ్ అవుతుందని అడుగుతున్నారు కదా, ఎక్కువ మందికి యూజ్ అవుతుందని ఇలాగ చేశానమాట. మీరు ఫుల్ వీడియో చూడండి, మీరు ఏ సైజుకి ఎంత పెట్టుకోవాలి ఎంత అన్నది డిఫరెన్స్ అర్థమవుతుంది. అర్థమైంది కదా. ఇప్పుడు 30 ఇంచెస్ బిలో ఉన్న వాళ్ళకి 10.5, 32 ఉన్న వాళ్ళకి 11, 34 ఇప్పుడు ఈ బ్లౌజ్ సైజు 34 కాబట్టి చూడండి ఇక్కడ నుంచి మనకి 11.5 పెట్టాం, 11.5 ఎగ్జాక్ట్గా వచ్చింది. ఇదిగోండి మనం 2 ఇంచెస్ ఇక్కడ నుంచి మనం మార్క్ చేసుకున్నాం, 11.5 కరెక్ట్గా వచ్చింది. అదే 36 అనుకోండి ఇక్కడికి వస్తుంది మార్కింగ్. ఇది ఒక చిన్నది చెక్ చేసుకోవడం, దీనివల్ల
మనం పెట్టే మార్కింగ్స్ ఏమి చేంజ్ అవ్వవు. కానీ ఇది చెక్ చేసుకోవడం వల్ల ఏంటి డిఫరెన్స్ అంటే, ఇప్పుడు ఈ పాయింట్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో మనం చూసుకోవచ్చు. ఇలా చూడడం వల్ల ఏంటి అంటే, ఇప్పుడు ఇన్ కేస్ మీరు కొంతమంది అంటున్నారు కదా, జస్ట్ జారినట్టు ఉంటుంది మాకు ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ ముడత వస్తుంది అని, ఈ చిన్న మిస్టేక్ వల్లే అనమాట. కొంతమంది ఇప్పుడు ఈ 2 ఇంచెస్ పెడతారు కదా, ఈ 2 ఇంచెస్ పెట్టిన తర్వాత ఇప్పుడు కొంచెం ఇవతలకి అవతలకి వస్తే మీకు ఇక్కడ లూజ్ వస్తుంది అనమాట. ఈ చిన్న కరెక్షన్ వల్ల మీకు అట్లా రాదు. అందుకోసం నేను ఈ పాయింట్ అనేది మీకు చెప్పానమాట. ఓకే, ఇదిగోండి. ఒక సిస్టర్ అడిగారు, సిస్టర్ నాకు 12 ఇంచ్ పాయింట్ నాకు అర్థం కాలేదు, ఎక్స్ప్లెయిన్ చేయండి అని. ఇదిగోండి, 36 బ్లౌజ్ వచ్చినప్పుడు మీకు ఇక్కడ 12 ఇంచెస్ అనేది వస్తుంది. 34, ఇది 34 కదా, 34 కాబట్టి మీకు ఇక్కడ 11.5 వచ్చింది. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకా అర్థం కాకపోతే నాకు మెసేజ్ చేయండి, మళ్ళీ క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాదాపు ఇంత క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. 30, 32, 34, 36, 38, 40 ఆ రేంజ్లో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే అండి, ఈ డిఫరెన్స్ 12 ఇంచ్ పాయింట్ అనేది ఇదన్నమాట డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు మనం డాట్స్ కోసం మార్కింగ్ వేసుకుందాం. ఇదిగోండి, డాట్ స్టార్ట్ అవ్వడం కోసం ఇక్కడ 2.5, డాట్ కోసం 2 ఇంచెస్. ఇది చెస్ట్లో, చెస్ట్ 34, నడుము సైజ్ వచ్చేసి 28. 28లో నాలుగో భాగం ఎంత? 7. 7 అంటే ఇదిగోండి, ఇప్పుడు మనం ఇక్కడ కదా మార్కింగ్ వేసాం, దీనికి ఇక్కడి నుంచి ఇదిగోండి ఇక్కడికి కొలిస్తే ఇది 3 ఇంచెస్, ఈ 3 ఇక్కడ వదిలేసి ఇదిగోండి 7. ఈ 7 దగ్గర మనం ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి 2.5 హిప్ బెల్ట్ కోసం, అంటే మనం నడుము పట్టి ఉంది కదా, షేప్ బెల్ట్ కోసం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇలాగా మార్కింగ్ అనేది రౌండ్గా వేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా ఫ్రంట్ చెస్ట్ జారుతుంది అని అంటే మనకి ఫ్రంట్ పార్ట్ లెంత్ ఎక్కువైపోయింది అని అర్థం అండి. మనం ఫ్రంట్ పార్ట్ లెంత్ ఎక్కువైపోయినా జారుతుంది లేదు, మనకి ఫ్రంట్ పార్ట్ లెంత్ తగ్గితే కూడా వెనక బ్లౌజ్ని ముందుకి లాక్కుంటుంది అన్నమాట. ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ మార్కింగ్స్ వేసుకున్నాం కదా, ఈ మార్కింగ్స్ మీదే కటింగ్ చేసేసుకోవడం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ పాయింట్ అనేది. నన్ను వీడియోలో చాలా మెసేజ్లో చాలామంది ఈ డౌట్ అయితే రేజ్ చేశారు కాబట్టి మీకు క్లియర్గా నేను ఇదిగోండి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదేంటంటే ఫ్రంట్ పార్ట్లో మీకు ఈ పాయింట్ వల్ల మీకు ముడతలు అనేది ఫ్రంట్లో రావన్నమాట. ఓకే, ఇదండి వాళ్ళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇలాంటి డౌట్స్ ఉంటే కనుక నాకు మెసేజ్ చేయండి, నేను తప్పకుండా మళ్ళీ మీకు ఇలా వీడియో రూపంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇట్లా డాట్స్ వేసేసుకొని మనం కటింగ్ చేసేసుకోవడం. ఈ పాయింట్ మీకు క్లియర్గా తెలియడం కోసం నేను ఇంత క్లియర్గా ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. ఓకే, అదేవిధంగా చూడండి, ఇప్పుడు ఈ గ్యాప్ కూడా మనకి కరెక్ట్గా ఉండాలన్నమాట. ఈ గ్యాప్ కొంతమంది ఎక్కువ పెట్టేసుకుంటారు, ఎక్కువ పెడితే ముడత వస్తుంది, అంతే డిఫరెన్స్ ఏం లేదు. ఆ చిన్న కరెక్షన్స్ ఫ్రంటే కదండి, మనకి ఫిట్టింగ్ అంతా కూడా బ్లౌజ్ నీట్గా సెట్ అవ్వడం కోసం. ఓకే, ఇదండి వాళ్ళ వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చుంటే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇలాంటి డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి, బాయ్ అండి.